దేశాలకే ప్రజాస్వామ్య దేశాలకే ఆదర్శంగా నిలిచింది. ఓటీఎస్ పై టీడీపీ అధినేత చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఓటీఎస్ విషయంలో ఎవరూ బలవంతం పెట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు చంద్రబాబుపై సజ్జల కౌంటర్ అటాక్ చేశారు. పేదల ఇళ్ల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు విమర్శలు అర్ధరహితమని కొట్టిపారేశారు. ఓటీఎస్పై ఎవరూ బలవంతం పెట్టడం లేదని, స్వచ్ఛందంగా లబ్ధిదారుల నిర్ణయం మేరకే చేస్తున్నట్లు ఆయన వివరించారు. దాని వాస్తవ విలువకు మిగిలిన అందరూ ఓనర్లు యజమానులు ఎట్లయితే వాళ్ళ ఆస్తిని క్రయవిక్రయాలు చేసుకుంటారో, తాకట్టు పెట్టుకుని లోన్ తీసుకుంటారో, లేదా వారసత్వంగా పిల్లలకు ఇస్తారు, అలాంటి అవకాశం లేకుండా ఉన్న ఇల్లు స్థలానికి సంబంధించి ఈరోజు ఆ హక్కులు పూర్తిగా ఇస్తూ చేస్తున్న పథకం ఈ జగనన్న సంపూర్ణ గృహ పథకం, గృహ హక్కు పథకం. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? 30 లక్షల మందికి మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సొంతంగా వాడికి కట్టించి ఇల్లు ఇస్తున్నారు. దాని మీద ఏదో కోర్టులో చిన్నది అయిపోయిన తర్వాత ఈరోజు కాబట్టి రేపైనా సొంతం అవుతాయి. వేరేజ్ గతంలో ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు, వాళ్ళకు మాత్రం ఆ హక్కు లేకుండా పోయింది. దానికి ఆ వెసులుబాటు కల్పించే సవరణ చట్టంలో ఆల్రెడీ చేశాం. దాని ప్రకారం ఇంతకుముందు 20 ఏళ్ళు ఉండేది, 10 ఏళ్ళుగానా ఎవరైనా అసైన్డ్ ఇది ఉంటే వాళ్ళకు హక్కు వచ్చే రకంగా ఆ మేరకు చట్టంలో మార్పులు చేసి మనమే తీసుకొచ్చింది పీఓటీ చట్టానికి మన ప్రభుత్వం వచ్చాక. దీన్ని అమలు చేయాలంటే అన్లెస్ ఆ చైతన్య స్పృహ కిందికి వస్తే తప్ప పూర్తిగా ప్రజలు దానికి చొరవ చూపకపోవచ్చు. రెండవది, ఇందులో కూడా మొత్తం అసలు 10,000 కోట్లు 9,000 కోట్లు పైచెలుకుంటే 5,000 కోట్లు దాదాపు వడ్డీ ఉంది. ఈ రెండింటినీ తీసేసిన ద్వారా యాక్చువల్ నిజంగా మొత్తం ముందుకు వస్తే ప్రభుత్వానికి రాబోయేది 3,000 నుంచి 3,500 కోట్లు 4,000 కోట్లు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ఆయన చేస్తున్న సంవత్సరానికి అమ్మఒడికే 6,500 కోట్లు ఇచ్చేస్తున్నారు. ఏ పథకం తీసుకున్నా 4,000 కోట్లు 5,000 కోట్లు. మీ హయాంలో, టీడీపీ హయాంలో 40 లక్షలు కూడా లేని పెన్షన్లు ఈరోజు 60 లక్షల దాకా పోయి పే చేస్తున్నాం. ప్రతిదీ సాచురేషన్ బేసిస్ ఉండిపోతున్నాం. 1,000 కోట్లకో 2,000 కోట్లకో కక్కుర్తి పడే ప్రభుత్వం కాదు ఇది. మీలాగా అడ్డగోలు వేయాలంటే అది దోచుకోవడానికి, ఎక్కడ పిండాలని చూడడానికి, మేలు చేయాలనుకునే ప్రభుత్వం. ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించి కూడా టోకెన్గా నామినల్గా పంచాయతీల్లో అయితే 10,000, మున్సిపాలిటీలు 15,000, ఇక్కడ 20,000 కార్పొరేషన్లో పెట్టారు. అలాగే ఇది రుణం తీసుకొని వాళ్ళకి అది కూడా పూర్తి అవసరం లేకుండా 10 రూపాయలకే ఫ్రీగా చేయిస్తున్నారు.